హుజూర్నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి రోడ్ షోకు సంబంధించిన రోడ్ మ్యాప్ ని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మానవతరాయ్ ఇంద్రాభవన్ లో విడుదల చేశారు. 19 అక్టోబర్ నాడు రెండవ రోజు కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు చింతలపాలెంలో మీటింగు, అదేవిధంగా 11 గంటలకు వేళ్ల చెరువులో జరిగే సభలో మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు. అదేవిధంగా చివరగా ఆ రోజు 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. కాబట్టి మరి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు హుజూర్నగర్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారు రోడ్ షో నిర్వహించబోతున్నారు. ప్రజలతో, హుజూర్నగర్ పట్టణ ప్రజలతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఈ 8 కార్యక్రమాల్లో కూడా హుజూర్నగర్ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం ఎప్పుడా అని చెప్పి గుళ్ళు ఊపుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సభల్లో పాల్గొని ప్రజలందరినీ వేడుకుంటారు. ఈ యొక్క నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని గెలిపించాలని ప్రధాన లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హుజూర్నగర్ పట్టణ ప్రజలంతా కూడా జయప్రదం చేయాల్సిందిగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి ఒక మీ అందరికీ తెలిసిన వ్యక్తి సంచలనాలకు, రాజకీయాల్లో ఒక పెను సంచలనాలకు మారు పేరు. ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగడుతున్నారో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా హుజూర్నగర్లో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపై దృష్టి పెట్టి ఇక్కడ ప్రజలందరినీ మరి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. పాత్రికేయ సోదరులందరూ కూడా, అదేవిధంగా ప్రజలందరూ కూడా, ఓటర్ల దేవుళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని యావత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత శాసనసభ్యులు, బీసీసీ కార్యవర్గం అంతా కూడా హుజూర్నగర్లో ప్రతి అన్ని మండలాల్లో ఒక్కొక్కరు 2-3 గ్రామాలను బాధ్యత తీసుకొని ఈరోజు తిరుగుతూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈరోజు వరకు గమనించింది ఏమంటే ఒక వాతావరణం ప్రజల్లో వచ్చింది, ఒక ఆలోచన విధానం ప్రజల్లో వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజాగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఈరోజు హుజూర్నగర్ ప్రజలు తిరిపియబోతూ ఉన్నారు. ఈరోజు ఏ గ్రామంలో పోయినా చర్చ ఒకటే నడుస్తూ ఉన్నది. ఉన్నదాండలో ఉత్తముడు ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఉన్నటువంటి అభ్యర్థులు. ఈ వాతావరణాన్ని 4 రోజులు కంటిన్యూగా చేస్తాం. రేపు అధికార పార్టీ నుంచి ఎవరు దిగినా కూడా ఈరోజు సమైక్యంగా ఈరోజు మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని ఈరోజు తీసుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అఖండమైన మెజారిటీతో హుజూర్నగర్ నియోజకవర్గంలో జెండా ఎగరేసి ఈ తెలంగాణ నియోజకవర్గంలో, ఈ యొక్క హుజూర్నగర్ తెలంగాణ రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గం గెలిపే రేపు భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలానికి పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పర్యటన, చివరి పర్యటన ఏదో అది రేపు ఈ యొక్క గెలుపుకు శుభం కలుగుతుంది. రేపు రాష్ట్రంలోనే ఈ హుజూర్నగర్ నియోజకవర్గ గెలుపులో మరి ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి ఫలిస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అవలంబిస్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి హుజూర్నగర్ ఎన్నిక ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాంని హుజూర్నగర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు హుజూర్నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పార్టీలకు అతీతంగా యువతీ యువకులు, నిరుద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, అన్ని రకాల వర్గాల ప్రజల యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక మలుపుగా మారబోతున్నటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాకర్షణ ఉన్నది. మరి ఆ ప్రజాకర్షణతోటే మరి టీఆర్ఎస్ పార్టీ గడగడగడ వరకే పరిస్థితులతోటి రేపు 24వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు సహకరించి ఈ 2 రోజుల ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. మనము మన డిస్టెన్స్ బై ఎలక్షన్ కోసం
ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న యువత కానీ పిల్లల నుంచి పెద్దవారు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి రాగా ఈ రెండు రోజుల్లో వచ్చి ఈ మన ప్రోగ్రామ్ని విజయవంతంగా చేసేదానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల కార్మికులు ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.